బెట్టింగులు చట్టరీత్యా నేరం, కానీ ఆ బెట్టింగులు అనేటువంటిది సహజంగా చేసేస్తూ ఉంటారు. రాజకీయాల్లో బెట్టింగులు బయటపడ ప్రస్తుతం అయితే విపరీతంగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ కోణాల్లో జరుగుతున్నాయి అన్నటువంటి దాని మీద మిత్రుడు పెట్టిన పోస్ట్ చూద్దాం. కాయరాజకాయ ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ ర్యాలీ, కోటల్లో బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఏపీలో ఎన్నికలు రసవత్తంగా సాగే ఎట్టకేలకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీని డిసైడింగ్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా కాయరాజకాయ ఊపందుకుంది. బెట్టింగ్ ర్యాలీ భారీగా క్యాష్ చేసుకున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది, ఎన్ని సీట్లు, ఏ నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారు, ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది, ఇలా 3 కోణాల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. పల్నాడు, కడప జిల్లాల్లో అభ్యర్థులు స్థానాలతో పాటు చంద్రబాబు పోటీ చేసిన కుప్పం, నారా లోకేష్ కంటెస్ట్ చేసిన మంగళగిరి, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో మెజార్టీపై భారీ ఎత్తున పందాలు జరుగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపై భారీ అంచనాలు పెరిగిపోయి పిఠాపురంలో గెలుపోటములు ఒక రకమైన బెట్టింగ్ అయితే ఎక్కువగా మెజార్టీపై లక్షల పందాలు జరుగుతున్నాయి. లోకేష్ బరిలో ఉన్న మంగళగిరి మీద పందెం రాయలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం సత్తెనపల్లి పెదకూరపాడులో మెజార్టీల మీద పందాలు నడుస్తున్నాయి. జనసేన తరపున పులపర్తి రామాంజనేయులు, వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాసుల మధ్య మెజార్టీపై పందాలు నడుస్తున్నాయి. టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు బరిలో ఉండటంతో అక్కడ త్రిముఖ పోటీ ఉంది. దీంతో ఉండిలో ఆసక్తికరమైన బెట్టింగ్ జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇండిపెండెంట్ శివరామరాజు మీద పందాలు భారీగా పెరుగుతున్నాయి వేస్తున్నారు. దెందులూరు అభ్యర్థుల మెజార్టీ మీద కూడా బెట్టింగ్ ర్యాలీ పందాలు వేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పార్టీపై 1:5 అంటే 1,05,000 రూపాయలు బెట్టింగ్ పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది టాక్ వినబడుతుంది. చోటా నేతలు, కొందరు వ్యాపారులు, మధ్యవర్తులు అవతారం ఎత్తారు. 1-5% కమిషన్ డిమాండ్ చేస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితో పాటు ప్రైవేటు ఉద్యోగులు, యువకులు, చిరు వ్యాపారులు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పందెం కాస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం పైన ఎక్కువగా పందాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో కొన్ని బెట్టింగ్లు ఏంటంటే లోకేష్ గెలుస్తాడు ఖచ్చితంగా అన్నటువంటిదే ఎక్కువ మంది బెట్టింగ్లు వేస్తున్నారు. ఓడతాడని డబ్బులు కాయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. దాంట్లో ఎంత మెజారిటీ అన్న దాని మీదనే బెట్టింగ్ జరుగుతుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ ఓడతాడని ఎవడు బెట్టింగ్ వేయట్లేదు. పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వస్తుంది అన్న దాని మీదనే బెట్టింగ్లు జరుగుతున్నాయి. అలాగే జగన్ ఓడతాడని ఎవడు బెట్టింగ్లు కాయట్లేదు. జగన్కి ఎంత మెజారిటీ గతం కంటే పెరుగుతుందో తగ్గుతుందో అన్నటువంటి దాన్ని కుప్పంలో గెలుస్తారు ఓడతారు అన్నటువంటి 2 రకాలైనటువంటివి జరుగుతున్నాయి. కానీ  99.999% మంది మాత్రం ఆయన గెలుస్తారని మెజారిటీ అంశంలో మాత్రమే బెట్టింగులు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఆంధ్రాలో జరుగుతున్నటువంటి బెట్టింగుల పంచాయతీ.